హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం బీటెక్ సంబంధించి అప్లైడ్ ఫిజిక్స్లో యూనిట్ 1 క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ సాలిడ్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నది ఈ వీడియోలో నేను అందిస్తున్నాను. సో ఇది మోస్ట్ రిపీటెడ్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఇవి. అండ్ అలాగే మిగతా యూనిట్స్ కూడా ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ మన ఛానల్లో మీకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి హోమ్ పేజ్ విజిట్ చేయండి, ప్లేలిస్ట్కి వెళ్ళండి, మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఒక ప్లేలిస్ట్ చూసుకోండి, ఆర్డర్గా వీడియోస్ చూడండి, మీకు మార్క్స్ అనేది బాగా వస్తాయి. అండ్ అలాగే మీకు ఇంకేం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఏదైనా పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీలున్నంత వరకు అవి మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాం. సో టాపిక్లోకి వెళ్తే కనుక, సో క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ సాలిడ్స్, అందులో ఫస్ట్ వాట్ ఈస్ బ్లాక్ బాడీ, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ బ్లాక్ బాడీ రేడియేషన్ యూజింగ్ ప్లాంక్స్ థియరీ ఆఫ్ రేడియేషన్. సో టోటల్గా బ్లాక్ బాడీ అండ్ ప్లాంక్స్ అరౌండ్ ఉంటుంది. సో ఎలా చదవాలి అంటే పర్టికులర్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మ్యాటర్ ఉంటుంది. సో అన్ని మ్యాటర్ చూసి మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర రెండు మూడు ఉన్నాయి అనుకోండి మెటీరియల్స్, ఇంకా మంచిది. ఈజీ పాయింట్స్ అన్నీ గ్రాప్ చేసుకుని మీరు ఓన్లీ సింపుల్ వర్డ్స్తో ఫ్రేమ్ చేసుకోవచ్చు. లేదు ఒకటే మెటీరియల్ ఉంది అందులో టఫ్ పాయింట్స్ ఉన్నాయి అంటే టఫ్ పాయింట్స్ ఎక్స్క్లూడ్ చేసి ఏవైతే సింపుల్గా ఉన్నాయో అవి మాత్రం ఫోకస్ చేసుకోండి. డెరివేషన్ సంబంధించి అవి మాత్రం ఫిక్స్డ్గా చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అవి మాత్రము మీకు సింపుల్గా ఉన్నాయి మాత్రం చూసుకుని, టఫ్గా ఉన్నాయి ఎక్స్క్లూడ్ చేసుకోండి. అండ్ అక్కడ మ్యాటర్ స్టేట్మెంట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే మీనింగ్ అర్థం చేసుకుని సింపుల్ వర్డ్స్ మీరు రాసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో రిప్రజెంటేషన్ నీట్గా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ పేజెస్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే డెఫినేషన్స్ అలాంటివి మాత్రం ఎక్యురేట్గా నేర్చుకోండి. మిగతావంతా కూడా మీరు ఓన్గా రాసుకోవచ్చు, మీనింగ్ మాత్రం ఎక్కడా పక్కకు పోకుండా రాసుకోండి, ఇట్స్ ఎనఫ్. అండ్ ముఖ్యంగా డెరివేషన్ టైంలో అవి మాత్రం రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, అవి మాత్రం ఎక్యురేట్గా ఉండాలి కాబట్టి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేవిసన్ అండ్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ స్టీఫన్ బోల్ట్జ్మాన్స్ లా, డిఫైన్ సిమెట్రీ ఇన్ సాలిడ్స్, లిస్ట్ ఆఫ్ అసంప్షన్స్ ఆఫ్ డ్రూడ్ అండ్ లోరెన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. సో సాధారణంగా ఏంటంటే మనకి ఫిజిక్స్లో ఏంటంటే ఎంత టఫ్ టాపిక్ అయినా అందులో సింపుల్ పాయింట్స్ ఉంటాయి. సో మీరు టాపిక్ని మొత్తం వదిలేసే కన్నా ఆ టాపిక్లో సింపుల్ పాయింట్స్ అండ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏమి ఉంటే అది తీసుకుని అది రిప్రజెంటేషన్ చేసి, ఈక్వేషన్ రిప్రజెంటేషన్ చేసుకుని, ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో టఫ్గా ఉన్నాయి ఎక్స్క్లూడ్ చేసి మీరు ఓన్ వర్డ్స్ రాసుకుంటే ఫుల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి టోటల్ టాపిక్ని అవాయిడ్ చేయకండి, టాపిక్లో ఉన్న టఫ్నెస్ని ఎక్స్క్లూడ్ చేయండి. సపోజ్ 10 పాయింట్స్లో మీకు 4 పాయింట్సే ఈజీగా ఉన్నాయంటే ఆ 4 పాయింట్స్ చదువుకోండి. ఆ ఈక్వేషన్స్, మిగతా రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అండి, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్, డిస్కస్ బాండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్. నెక్స్ట్, డిఫైన్ క్రిస్టల్ లాటిస్ అండ్ ప్రిమిటివ్ సెల్ లాటిస్ పారామీటర్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్. ఇవి ఎక్కువగా షార్ట్కి వచ్చే క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్. సో ఇవి స్పెషల్గా ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్, రైట్ ద ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్, డిస్కస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ బేస్డ్ ఆన్ ది క్రోనిక్ పెన్నీ మోడల్, డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది క్రోనిక్ పెన్నీ మోడల్. నెక్స్ట్, వాట్ ఆర్ బ్లైండ్ జోన్స్, ఎక్స్ప్లెయిన్ యూజింగ్ ఈకే డయాగ్రామ్స్. సో ఇవి యూనిట్ 1కి సంబంధించి క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ సాలిడ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ యూనిట్స్ క్వశ్చన్స్ కూడా ఫర్దర్గా మనం పోస్ట్ చేస్తాం. అండ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. అండ్ ముఖ్యంగా మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మా వీళ్ళంతవరకు అవి మీకు ఖచ్చితంగా అందించడం ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.